ఏంటి మా జగన్ మోహన్ రెడ్డి వచ్చి ఐదేళ్ల కాలంలో ఏంటి వాలంటీర్లకు వందనం ఇలాంటి ప్రోగ్రాంలు పెడుతున్నాడు, ఏంటి ఉపయోగం ఏంటి వీటి వల్ల? వాలంటీర్లు తిరిగారా లేకపోతే మనం తిరిగి వెళ్ళి జనం సమస్యలు కనుక్కున్నామా? వాలంటీర్లే కదా. ఏం వాళ్ళు జీతం ఇస్తున్నారు వెళ్తున్నారు అంతే కదా. జీతం ఇస్తున్నారా? 5000 ఇస్తున్నారు వాళ్ళకి. నీకు ఒక 5000 ఇస్తారు, నువ్వు తిరిగి వస్తావా? ఇల్లు ఇల్లు వెళ్తావా? చెప్పు, నువ్వు చెప్పు. కరోనా టైంలో వెళ్తావా? పక్కింట్లో వాళ్ళని పలకరీయటానికే లేదు, తల్లిని పలకరీయటానికి లేదు. వాలంటీర్లు వచ్చారు, వాలంటీర్లు వచ్చారు. జగన్ చేసేది కరెక్టే. ఏంటి వాలంటీర్లకు వందనం అనేసి ఇట్లా డబ్బులు ఖర్చు పెట్టి ఇలా ప్రోగ్రాం పెట్టడం? ఎవరు సో మీట్లేదుగా. ఇప్పుడు ఆయన ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ప్రకారం, మాట ప్రకారం నడుస్తున్నాడు అంతేగాని ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఆ రోజు, ఆ నిర్ణయం ప్రకారం నడుస్తున్నాడు. ఉపయోగాలే లేవు వాలంటీర్ల వల్ల అనేసి మాటలు వస్తున్నాయి బయటికి. పవన్ కళ్యాణ్ అంటాడు, నలుగురు పెళ్ళాలను పెట్టుకుని ఊరేగుతున్నాడు కదా, ఉపయోగం ఏముంది? ఆయన ముందు ఆయన నలుపు చూసుకోమను కాదమ్మా. వాలంటీర్ని ఎట్టి పరిస్థితిలోనూ నేను అధికారంలోకి రాగానే తీసేస్తానని చంద్రబాబు అన్నాడు. గవర్నమెంట్ మారబోతున్నా అంటున్నారు. చూద్దాం, అది కూడా చూద్దాం, అది చూద్దాం. వాలంటీర్లు అవ్వదాతల పైన దాడులు చేస్తున్నారంట. దాడుల నిరూపించమను, ఎక్కడో ఎక్కడో నిరూపించమను. పింఛన్ డబ్బులు దోచుకుంటున్నారంట. అదే కదా చెప్పారా మీకు, మీడియా చెప్పారా? పవన్ కళ్యాణ్ అంటాడు, వంద అంటాడు. అయ్యా ప్రతిపక్షంలో లేడు, అసలు ఆయన పార్టీ ఉందా? జనసేన పార్టీ ఉంది. జనసేన పార్టీ, ఆయన పార్టీ గుర్తేంది? గ్లాస్ గ్లాస్ కదా, గ్లాస్ టీ తాగమని వెళ్ళి గ్లాస్ లో టీ తాగమను. అంత మట్టుకే మూసుకొని కూర్చోమని అన్ని జగన్ అన్న జోలెత్తే మాత్రం ఒప్పుకోము. కాదమ్మా, వాలంటీర్లు అంట ఎవరు లేనప్పుడు ఇంట్లోకి వెళ్తున్నారంట. వెళ్తున్నారన్న, ఆయన ఇంట్లోకి వెళ్ళాడంట, ఆయన పెళ్ళాల కాడికి ఏమన్నా ఎవరన్నా వెళ్ళారా? వెళ్ళారేమో అడగండి మీరు. మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కదా, మేము ఆన్సర్ ఇస్తున్నాము. పవన్ కళ్యాణ్ భార్య దగ్గరికి ఏమన్నా వెళ్ళాడా వాలంటీర్ ఎవరన్నా? చెప్పమను. కాదమ్మా, వాలంటీర్ల వల్ల అసలుకి వేస్ట్ ఆఫ్ టైం, వాళ్ళని పెట్టుకోవడం యూజే లేదని. పవన్ కళ్యాణ్ ని ప్రజల మధ్యలోకి రమ్మను, చెప్పు తీసుకొని కొడతాం అంతే. సచివాలయం వ్యవస్థ పెట్టిన దగ్గర కూడా లంచగుండితనం ఎక్కువైపోయింది అనేసి మాటలు అయితే బయటకు వస్తున్నాయి. మీరు మీ దగ్గర ఏమైనా తీసుకున్నారా? వెళ్ళలేదుగా. వెళ్ళి చూడండి, చూసి మాట్లాడండి. మీరు క్వశ్చన్ చేస్తున్నారు, మా దగ్గర ఆన్సర్ ఉంది, మేము ధైర్యంగా చెబుతాం. ఎక్కడ తీసుకున్నారో చెప్పమను, ఏ సచివాలయంలో ఎక్కడన్నా పట్టుబడ్డారేమో అడగమను. అంటే వాలంటీర్ని సచివాలయం వ్యవస్థను పెట్టింది ప్రజల కోసం కాదు, వైఎస్ఆర్సీపీ జెండా మోయడానికి అనేసి చంద్రబాబు గారు అయితే మాటలు అన్నారు కదా. ప్రజలకు ఇష్టమైతే జెండా మోస్తారు, జగన్ మోస్తారు. అయ్యా జగన్నే మోస్తారు ప్రజలకు ఇష్టమైతే. చంద్రబాబుని తీసి పక్కన పెట్టాడు. ఎన్ని సంవత్సరాలు సీఎం అని చెప్పాడు ఆయన? 14 సంవత్సరాలు సీఎం అని అన్నాడు. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నాడు. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, నువ్వు అసలు నీకు ఒక విశ్వాసం ఉందా? నిజాయితీ ఉందా చంద్రబాబుకి? అంటే వాలంటీర్ని సచివాలయం వ్యవస్థని పెట్టింది లవర్స్, అంటే పార్క్ టైప్ అయిపోయింది వాళ్ళకి లవర్స్ కి అనేసి మాటలు కూడా అప్పట్లో బయటకు వచ్చాయి కదా. అంటారు వంద అంటారయ్యా. ఇప్పుడు మీరు ఆ రోజు వాళ్ళు అంటున్నారన్నారు, మీరు ప్రశ్నించాలి కదా, మమ్మల్ని కాదు ప్రశ్నించాల్సింది. ఆయన అడగాలి. మీరు అంటున్నారు అలా జరుగుతుందని అంటున్నారు, వంద అంటారు. ఇప్పుడు ఆయన ఏమో సీఎం సీట్ లో ఉన్నాడు, ఆయన్ని దింపాలి ఏదైనా కానీ ఇళ్ళు. అందుకనేగా బీజేపీ షర్మిలాని తీసుకొచ్చారు వాళ్ళ ఇంటి నుంచి, అన్నా చెల్లెల్ని విడగొట్టి. మరి పవన్ కళ్యాణ్, నీ దమ్ముండ మగోడు అయితే ఒక్కడోరా. ఇన్ని పార్టీలను చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారంట కదా. సార్, ఇంటికి కూడా బీకరాయింది. ఎవరు? ఎవడు? వీళ్ళందరూ కలిసి, వీళ్ళందరూ కలిసి ఆయన ఇంటికి కూడా బీకరు. మరొక 2 నెలల్లో ప్రజలే బుద్ధి చెప్పబోతున్నారంట జగన్ కి. చెప్పే ఇప్పుడు చూసారుగా, ఇక్కడ చూసారా లేదా? మీరు ఒకసారి వెళ్ళి చూడండి, చెబుతారా లేదా అప్పుడే అర్థమైంది మీకు. అంటే వాలంటీర్లు బలవంతంగా జలాలను తీసుకొని వచ్చారు, వాలంటీర్లు కూడా మనస్ఫూర్తిగా రాలేదు ఈ మీటింగ్ అనేసి బయట అయితే ప్రచారం అయితే జరిగింది. ఎవడు ఎవరు చెప్పాను, ఎవరు తీసుకొచ్చి ఎక్కిచ్చారు జనాన్ని? ఎవరన్నా ఎక్కిచ్చారు? మేము వచ్చాం బస్ లో, మా ఇష్టపూర్వకం వచ్చాం. మేము జగన్ చూడాలి, మేము ఆయన్ని కలుసుకోవాలని వచ్చాం, చూసాము, మీటింగ్ విన్నాం, వస్తున్నాము. మరి ఇన్ని పార్టీలు పొత్తులతో వస్తున్నాయి, ఫైనల్ గా వీళ్ళందరినీ ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గద్దెక్క కూడా వేకలేరు ఎవరు. జగన్ టచ్ చేయలేరు అంతే.
అంటే మీరు మీడియాలో ఇలా మాట్లాడుతున్నారు కదా, మీకు ఏమైనా ప్రాబ్లం రాదన్న? ఎవరు జనసేన ఏం చేస్తారయ్యా, ఏం చేస్తారు మమ్మల్ని? జనసేన అయింది, చంద్రబాబు అయింది, ఎవడో ఏం చేయలేడు. ఏం చేస్తారు రమ్మను? ఏదైనా చేస్తే రమ్మను, మాకేం భయం లేదు. ఎందుకు భయం? ఎందుకు అంటే ఈ పార్టీ కోసం మీరు ఇంతకి తెగించడం గల కారణాలు ఏంటి? మా అభిమానం అది. రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం, జగన్ గారు అంటే అభిమానం. వాళ్ళు ఏమనలేదు, తప్పుగా నువ్వు అడిగే క్వశ్చన్స్ కి మేము ఆన్సర్ చేసాం. తప్పు కదా? అంటే అంత ఓపెన్ గా చెప్పగలుగుతున్నారు కదా, అంత బతుకెందుకు? అంత అవసరం ఏంది? ఆయన ఏమైనా పోషిస్తున్నాడు మమ్మల్ని? పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడా, చంద్రబాబు పోషిస్తున్నాడా, లేకపోతే నరేంద్ర మోడీ పోషిస్తున్నాడా? ఎవరు పోషించట్లేదు మమ్మల్ని. మేము మా పని చేసుకుని మేము బతుకుతున్నాము, భయపడాల్సిన అవసరం ఏంది? జగన్ గారు ఏమైనా వస్తున్నారు మరి, ఆయన ఆయన తరపు సహాయం పథకాల రూపంలో కానివ్వండి. మాకు రైతు భరోసా వస్తుంది, నెలకు 3,000 పెన్షన్ వస్తుంది నాకు. మా వారు కరోనాలో ఉన్నప్పుడు మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ట్రీట్మెంట్ అందింది. మా పాప వాళ్ళకు ఫీజు రీయింబర్స్, మరి మా పిల్లలకి అమ్మ ఒడి, మాకు అన్ని పథకాలు అందుతున్నాయి. పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లేస్తారంటారా? అది వాళ్ళ మనస్సాక్షికి తెలియాలి. అది మనిషి పుట్టక పుట్టిన వాళ్ళు తిట్టరు, మనిషి పుట్టక పుడితే తిట్టరు. ఒక 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 నారకే పుట్టినోడైతే తిట్టరు. అంటే జగన్ ఇచ్చిన పథకాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కోటేస్తే పరిస్థితి ఏంటి? అది వాళ్ళ మనస్సాక్షి వాళ్ళు ఆలోచించుకుంటారు. ఎందుకంటే ఈ పథకాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్టుంది, ఆ ప్రభుత్వం ఎట్టుంది, అప్పుడు వాళ్ళకి తెలిసింది, వాళ్ళకే బుద్ధి వచ్చింది. ఫైనల్ గా జగన్ గారికి 175 కి అన్ని సీట్ల దగ్గర రావచ్చు. 175.